ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయానాథేంద్రన్ మాట్లాడుతున్నాను. నేను రచించిన సూక్ష్మ జీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మన ఛానల్ని ఆర్గానిక్ చిల్లి ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ను చూసే రైతు మిత్రులందరూ కూడా ఈ వీడియోలో చెప్పే విషయం మీకు నచ్చినట్లయితే లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ షేర్ చేయడం ద్వారా ఈ పంటల్లో వచ్చే సమస్యలు అర్థం కాక ఇబ్బంది పడే రైతులకి నాలెడ్జ్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు మీరే ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన ఛానల్లో చెప్పే ఏ విషయం అయినా మీకు నచ్చినట్లయితే ఇతర రైతు మిత్రులకి చేరేటట్టు షేర్ చేయండి వీడియోని. ఈరోజు మనం కేసీపీ బయో ఫర్టిలైజర్స్ వారి జైమోషల్ గురించి తెలుసుకుందాం. ఏంటిది జైమోషల్ అనేది? ఇది ఆర్గానిక్ న్యూట్రియంట్. జైమోషల్ అనేది సేంద్రియ పదార్థాల ద్వారా తయారు చేసిన ప్రధాన పోషక సూక్ష్మ పోషకాలు కలిగినటువంటి పదార్థం. ఇది దీంట్లో ప్రధాన పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటాయి. తర్వాత మైక్రోన్యూట్రియంట్స్, 16 రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఈ జైమోషల్లో ఉంటాయి. సహజంగా ఇప్పుడు నడుస్తున్న కెమికల్ మార్కెట్లో ప్రధాన పోషకాలంటే నత్రజని సపరేట్గా, భాస్వరం సపరేట్గా, పొటాష్ సపరేట్గా, లేదనంటే మూడు కలిపినవి కానీ అంత మాత్రమే ఉంటాయి. అదే న్యూట్రియంట్స్ అంటే 4 రకాలు, జింకు, బోరాన్, మెగ్నీషియం అనో, లేకపోతే జింకు, బోరాన్, మెగ్నీషియం, కాల్షియం అనో, 6 రకాలను అలా అలా రకరకాలుగా డిఫరెంట్గా ఇస్తారు. అదే సేంద్రియ వ్యవసాయంలో జైమోషల్లో 3 రకాల ప్రధాన పోషకాలు ఉంటాయి, 16 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మొత్తం కలిపి 1 లీటర్ బాటిల్లో అన్ని పదార్థాలు ఏకమై ఉంటాయి. ఇది పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు అద్భుతంగా పనిచేసింది. అలానే రసాయన వ్యవసాయం చేసే రైతులకు కూడా ఇది అద్భుతంగా పనిచేసింది. ఇది పూర్తిగా సేంద్రియ పదార్థం. ఇందులో ఏ విధమైన కెమికల్ ఎసర్స్ కానీ కెమికల్స్ కానీ ఇందులో ఉండవు. పూర్తిగా సేంద్రియ విధానాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తి ఇది. ఈ జైమోషల్ గురించి లాస్ట్ ఇయర్ కూడా మనం చెప్పడం జరిగింది. నేను 2 ఇయర్స్ బ్యాక్, 2 సంవత్సరాల నుంచి ఈ జైమోషల్ని మా ఫాదర్ చేత వాడిస్తున్నాను. మా మిర్చి తోటలకి, అన్ని తోటలకి, కాటన్ మీద కూడా వాడుతున్నాను. లాస్ట్ ఇయర్ దగ్గర మన ఛానల్లో చెప్పి 1000 మంది రైతుల చేత వాడించాను. 1000 మెంబర్స్కి మా ఆఫీస్కి ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫోటోస్ పెట్టినా, దీని అవసరం, ఆ పంటలో వచ్చే సమస్య దేనివల్ల వచ్చింది అనేది మనం అర్థం చేసుకొని దీన్ని రెక్టిఫై చేయడం కోసం ఈ జైమోషల్ వాడితే తగ్గిద్ది అని మనం సజెస్ట్ చేసిన రైతులు ఒక్క రైతు కూడా జైమోషల్ మీరు ఇచ్చిన సలహా వల్ల నాకు పని కాలేదు అనేది ఒక్క రైతు కూడా చెప్పలేదు. ఒక్క రైతు దగ్గర 1000 మంది రైతుల చేత వాడిచ్చే వాళ్ళకి తెలియదు అసలు ఈ జైమోషల్ అంటే ఏందో తెలియదు. వాళ్ళకి పంట మీద సమస్య వచ్చినప్పుడు మన ఛానల్లో ఉన్న నంబర్స్కి వాట్సాప్లో పెట్టేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అంటే దీని అవసరం, అది ప్రధాన పోషకాల వల్ల డెఫిషిట్ వచ్చిందా, సూక్ష్మ పోషకాల వల్ల డెఫిషిట్ వచ్చిందా, లేకపోతే పంటలో పెరుగు వల్ల డ్యామేజ్ అయినప్పుడు కానీ, లేకపోతే తెగుళ్ళు వల్ల డ్యామేజ్ అయినప్పుడు కానీ ఆ పంటను చూసి ఈ జైమోషల్ ఇస్తే ఇది 100% క్యూర్ అయ్యి మంచి ఈల్డ్ వస్తుంది, మొక్క గ్రోత్ అన్ని రకాలుగా ఉపయోగపడిద్ది అని నేను మనస కర్మణ వాచ నమ్మి రైతుకు సజెస్ట్ చేసి 1000 మంది రైతుల చేత వాడిచ్చాను. ఒక్క రైతు కూడా మీరిచ్చిన సలహా నాకు పనిచేయలేదు, నా డబ్బు వేస్ట్ అయ్యింది అని ఒక్క రైతు కూడా అనలేదు. 100% మనం ఇచ్చిన సొల్యూషన్ 1000 మంది రైతుల చేత వాడిస్తే 1000 మంది రైతులు కూడా జైమోషల్ వల్ల సూపర్ రిజల్ట్ ఉంది సార్ అని చెప్పి చెప్పారు. కాబట్టి ఈ జైమోషల్ని పంట ఎదుగుదల దశలో, నారుముట్ల దశలో, పంట ఎదిగే సమయంలో, పంట పూత పిందె పడే సమయంలో, పంట హార్వెస్ట్ వచ్చే సమయం వరకు, అంటే ఏ సమయంలోనైనా ఒక్క రెండాకుల మీద ఉన్న కాడి నుంచి పంట ఎండిపోయే వరకు ఏ సమయంలోనైనా ఇది కలిపి కొట్టుకో, ఇది స్ప్రే చేయొచ్చు. ప్రధాన పోషకాల డెఫిషియన్సీ ఉన్నా ఇది కంట్రోల్ చేస్తుంది, సూక్ష్మ పోషకాల డెఫిషియన్సీ ఉన్నా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి దీంట్లో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు సహజంగా రైతులు న్యూట్రియంట్ డెఫిషియట్ మొక్కల మీద చూపించినప్పుడు వాళ్ళకు తెలిసిన ప్రకారం ఏదో 3-4 జింకు, బోరాన్, మెగ్నీషియం అని లోకల్ మార్కెట్లో దొరికే కెమికల్ ఫర్టిలైజర్ షాపులో దొరికి తీసుకొచ్చి కొడతారు. కొట్టినప్పుడు
కొన్ని డెఫిషిట్ ని క్రియేట్ చేస్తాయి, కొన్ని డెఫిషిట్ ని క్రియేట్ చేస్తాయి. ఎంత అంటే, ఇప్పుడు ఇతను పంటలో ఒక సూక్ష్మ పోషక ధాతు లోపం ఉంది, రైతుకి అర్థం కాలేదు, షాప్లో పోయాడు, ఏదో సూక్ష్మ పోషక పదార్థాన్ని తీసుకొచ్చి స్ప్రే చేశాడు, దానికి సంబంధించిన డెఫిషిట్కి సంబంధించిన పదార్థం ఇతను స్ప్రే చేసిన మందులో కనుక లేకపోతే మొక్క ఇంకా దెబ్బతిని సమస్య పోగా ఇంకా ఎక్కువ సమస్యను క్రియేట్ చేసింది. కానీ అదే ఈ రైతుకి అసలు ఏమీ తెలియదు, ఏ మూలకం వల్ల సమస్య వచ్చిందో ఇతనికి తెలియదు అన్నప్పుడు, ఈ కళ్ళు మూసుకొని జయమశాల్ స్ప్రే చేస్తే ఆ డెఫిషిట్ తెలియకుండానే తగ్గిపోయింది రైతుకి. రైతుకి అసలు ఆ సమస్య ఎందువల్ల వచ్చిందో కూడా ఆ రైతు గుర్తించకుండానే ఈ జయమశాల్ స్ప్రే చేస్తే కంట్రోల్ అయిపోయింది. ఇంకొకటి, ఈ జయమశాల్ స్ప్రే చేసినప్పుడు మరి కెమికల్లో రియాక్షన్ కూడా వస్తుంది అంటున్నారు కదా సార్, మరి ఇది చేస్తే రియాక్షన్ రాదా? ఒకవేళ జింకు మొక్కకి సఫిషియెంట్గా అందే పరిస్థితి ఉంది, ఏదో బోరానో మెగ్నీషియమో ఒక వస్తువు కొట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు జయమశాల్ 16 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి అంటున్నావు, ఎన్పీకే ఉంటాయి అంటున్నావు, మరి ఎన్ని ఉన్నప్పుడు అవన్నీ ఉన్నాయి, లేని దాని గురించి స్పెషల్గా కొట్టాలి కదా సైన్స్ ప్రకారము, దానికి ఎక్కువ డోసు కొట్టాలి, ఏ పదార్థం అయితే లేదో దాన్ని డబుల్ డోస్ ఇవ్వాలి, మిగిలిని కొంచెం ఇవ్వాలి, కానీ నువ్వు చెప్పేది ఏంది సిస్టమ్ మొత్తం వ్యతిరేకంగా చెబుతున్నావు, ఉన్నది ఇస్తే కూడా జింకు ఉంది ఉంటే దీంట్లో కూడా జింకు ఉంది అంటున్నారు, ఇది ఇస్తే కూడా దానికి అవసరం ఏముంది అని క్వశ్చన్ చేయొచ్చు. అలా అవసరం లేని వస్తువుని, ఇప్పుడు ఇందులో 16 రకాల పోషకాలు ఉన్నాయి, ప్రధాన పోషకాలు ఉన్నాయి, సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, ఉన్నప్పుడు మనం పంట మీద పిచికారీ చేసినప్పుడు డెఫిషిట్ ఏ సూక్ష్మ పోషకంలో డెఫిషిట్ ఉందో దాన్ని ఎక్కువగా ఈ కాన్సన్ట్రేషన్లో నుంచి మొక్క తీసుకుంటుంది, ఏదైతే అవసరం లేదో దాన్ని తీసుకోదు. ఇది కెమికల్ సైన్స్లో కాదు, కెమికల్ సైన్స్లో మొత్తాన్ని తీసుకుంటుంది, అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు స్ప్రే చేసిన తర్వాత మొక్క తీసుకుంటుంది. దీంట్లో ఏం జరిగిద్ది అంటే, మొక్క ఏ పోషక లోపం ఉందో దాన్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేసి దాన్ని రికవరీ చేసుకుంటుంది, మిగిలిన పదార్థాల వల్ల మొక్కకి ఏ విధమైన డ్యామేజీ ఈ జయమశాల్లో ఉండదు. ఇది సైన్స్లో చెబితే అర్థం కాదు, ఫీల్డ్లో అప్లై చేసి దాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు మాత్రమే ఈ సొల్యూషన్ నీకు అర్థమైంది. కాబట్టి సైన్స్ మరి అలా చెబుతున్నారు కదా సార్, కెమికల్లో ఉండదు, దీంట్లో కెమికల్ పదార్థాల్లో జరిగిన రియాక్షన్ దీంట్లో కూడా జరగాలి కదా అంటే దీంట్లో జరగదు. అది ఎందుకు జరగదు నాకు తెలియదు. నేను పంటను అధ్యయనం చేయటం ద్వారా చెబుతున్నా, ఈ విషయాన్ని స్థూలంగా పరిశీలించడం ద్వారా చెబుతున్నా, దాని వెనకమాల రీజన్ ఏముందనేది నేను సైంటిస్ట్ని కాదు కాబట్టి, ఇన్కేస్ ఇది ఇస్తే కూడా ఏ విధమైన బ్యాడ్ రిజల్ట్ ఉండదు, ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాల్లో డెఫిషిట్ నాన్ డెఫిషిట్ ఉన్నప్పటికీ కూడా మనం దీంట్లో అన్నీ కల్పిస్తే కూడా డెఫిషిట్ని కంట్రోల్ చేసిద్దే కానీ మొక్కకి డ్యామేజ్ చేయదు అనేది నేను నిశిత పరిశీలన వల్ల తెలుసుకున్నా, అదే విషయం చెబుతున్నా. దానికి రీజన్ ఏంది అని అంటే, నేను సైంటిస్ట్ని కాదు కాబట్టి అంత డెప్త్గా అనాలిసిస్ చేసి రీజన్ చెప్పడానికి నేను సైంటిస్ట్ని కాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా, కానీ దీని ఫలితనం ఫీల్డ్లను అప్లై చేసి దాన్ని ఫీల్డ్ని అధ్యయనం చేస్తే నేను చెప్పిన ప్రతి విషయం నీ కళ్ళ ముందు రూఢి అయ్యింది, నీ కళ్ళ ముందు నీకు అర్థమైంది ఏం జరుగుతుంది అనేది. నువ్వు ప్రతి స్ప్రే చేసిన తర్వాత మొక్కల్లో ఉన్న సమస్యలు నువ్వు నిశితంగా అర్థం చేసుకుంటే ఒక 5 డేస్ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు ఆ సమస్య క్లియర్ కావటం అనేది నువ్వు గుర్తించడం జరిగింది. నేను చెప్పిన విషయాలు కూడా నీకు అర్థమవుతాయి, మొక్క మీద చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. తర్వాత బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు, ఇప్పుడు కాటన్ ఇలాంటి పంటల్లో వర్షం పడుతుంది, తర్వాత వర్షం పడినప్పుడు పూత వస్తే వర్షం తేమక పూత ఆగిపోతుంది, తర్వాత బెట్ట పరిస్థితుల్లో పూత పడుతుంది, పూత పడిన తర్వాత కాయ సెట్ అయ్యే దశలో మళ్ళీ వర్షం పడితే ఆ పూత కూడా రాలిపోతుంది, ఈ సైజు గోలికాయలు కూడా గోలికాయ సైజు వచ్చిన కాయ కూడా రాలిపోయింది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, అట్లాంటి సందర్భంలో ఈ జయమశాల్ని కనుక నువ్వు ప్రతి 15 రోజులకో 20 రోజులకో ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటా పోతే ఈ పూత రాలటం కాయలు రాలటం మొత్తం కంట్రోల్ అయిపోతుంది. అయితే దీన్ని పంట మీద పిచికారీ చేసుకోవాలంటే ఒక పత్తి గురించే కాదు అన్ని పంటల్లో ఇది పనిచేసింది, వెజిటబుల్స్ కాడించి, ఫ్రూట్ క్రాప్స్ కాడించి, తర్వాత నూనె గింజల కాడించి హార్టికల్చర్ క్రాప్స్ వరకు అన్ని క్రాప్స్లో ఇది వాడవచ్చు, ఈ పంటకు వాడవచ్చు, ఈ పంటకు వాడకూడదు అనేది ఏం లేదు. మరి సైన్స్లో, కెమికల్ సైన్స్లో కొన్ని మొక్కలు కొన్ని పోషకాలను ఎక్కువ తీసుకుంటాయి, కొన్ని మొక్కలు కొన్ని పోషకాలను తక్కువ తీసుకుంటాయి, అన్నిటికీ వాడితే వాటిలో ఇంబ్యాలెన్స్ అయిద్దేమో అని అంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఏ విధమైన ఇంబ్యాలెన్స్ని ఇది క్రియేట్ చేయదు. నువ్వు ఏ పంటకి అయినా వాడుకోవచ్చు, కళ్ళు మూసుకొని కొట్టుకోవచ్చు, అంత బ్రహ్మాండమైన రిజల్ట్ ఈ జయమశాల్లో ఉంటుంది.
దీన్ని పిచికారీ చేసుకోవాలంటే 200 లీటర్ వాటర్కి 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ రిజల్ట్ కావాలంటే 100 లీటర్ వాటర్కి 1 లీటర్ 200 లీటర్ వాటర్కి 2 లీటర్స్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఒకే పంటకి కంటిన్యూస్గా స్ప్రే చేయాలనంటే ఈరోజు స్ప్రే చేసిన తర్వాత 10 రోజుల వ్యవధిలో ఇంకో స్ప్రే చేస్తే సరిపోయింది. అలా పంటకాలంలో ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, అవసరాన్ని బట్టి ఉంది కదా అని చెప్పేసి ఉచితంగా అనవసరంగా పంటను చూడకుండా కళ్ళు మూసుకొని గుడ్డెత్తి చేలో పడ్డట్టు కొట్టమాకండి, డబ్బు ఖర్చు పెట్టుకోమాకండి. పంటని స్టడీ చేసుకొని అవసరం ఉందంటే వాడుకోండి, ఎన్నిసార్లైనా కొట్టుకోవచ్చు. అదే దీన్ని సాయిల్ అప్లికేషన్ కూడా ఇచ్చుకోవచ్చు అంటే సాయిల్ అప్లికేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. సాయిల్ అప్లికేషన్ ఇస్తే 3 లీటర్లు 1 ఎకరం విస్తీర్ణానికి నీళ్లతో కలిపి పారించాలి. సాయిల్కి ఏ పంటకైనా 3 లీటర్లు, ఎనీ క్రాప్, ఏ క్రాప్కైనా భూమికి ఇవ్వాలంటే 3 లీటర్లు 1 ఎకరం విస్తీర్ణానికి పిచికారీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ జయమషాలు 5 లీటర్ల క్యాన్లు, తర్వాత 1 లీటర్ బాటిల్స్లను దొరుకుతాయి. ఈ జయమషాలు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ గగన్ గారని కేసీపీ బయో ఫర్టిలైజర్స్ కంపెనీ పర్సన్ ఉంటాడు, ఆయన నంబర్ మీకు వీడియోలో స్క్రోలింగ్లో ఇవ్వటం జరుగుతుంది, ఆ నంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. రైతు మిత్రులకి ధన్యవాదాలు.